एवरीवन वेलकम बैक टू माय चैनल। ई रोज़ु वच्चेसी सारी प्री प्लेटिंग अंड आयरनिंग फोल्डिंग अने चूपिस्तुन्नानु। मनम एदैना फंक्षन्स की वेल्ताम कदा, सो मैरेज कावच्चु एदैना फंक्षन्स कु, सो हेवी पट्टी सारीस कट्टालंटे इंकोकरि हेल्प तीसुकोकुंडा मुंदुगाने इला मनम आयरनिंग चेसुकुन्नट्लयिते चाला सिंपल गा ओक 2 मिनिट्स लो सारी अयिते अद्दिनट्टु वेसुकोवच्चंडी। इंत हेवी सारीनि इंकोकरि हेल्प तीसुकोकुंडा मनमैते वेसुकोवच्चु। अलागे बैंगल्स कावच्चु, ज्युवेलरी कावच्चु, इयरिंग्स अन्नी मुंदुगाने सेट चेसुकोनि इला फोल्डिंग चेसुकोनि सारीनि ओक कवर लो पेट्टेसुकुन्नाम अनुकोंडि। फंक्षन लो एलांटि हड़ाविडि लेकुंडा तोंदरगा मनमैते रेडी अव्वच्चंडी। मामूलुगा सारी कट्टुकोनि कूडा इलांटि स्ट्रेटनिंग तो हेयर स्ट्रेटनिंग तो कूडा आयरन चेयोच्चु, बट इंकोकरि हेल्प अयिते तीसुकोवाली। आ टाइम लो फंक्षन हड़ाविडिलो इंकोकरि हेल्प अंटे मनकु टाइम उंडदु, अंत हेल्प कूडा चेयरु काबट्टि। सो मनं मुंदुगा इंत हेवी पट्टु सारी अयिना मुंदुगा मीरु करेक्ट गा फोल्डिंग चेसुको आयरन चेसुकोनि फोल्डिंग चेसुकुन्नट्लयिते मीकु अद्दिनट्लयिते वस्तुंदंडी। सो करेक्ट गा मेजर तीसुकोनि अयिते मीरु आयरनिंग अयिते चेयाल्सि उंटुंदी। ई रोज़ु अयिते ई सारी नेनु फोल्डिंग चेसि चूपिस्तुन्नानंडी। ई सारी आल्रेडీ नेनु मेजर चेशानु, इक्कड ओक मेजर उंदी कदा, इक्कड आल्रेडీ नेनु ओक मेजर इक्कड मेजर तीसुकुन्नानु, ओक सेफ्टी पिन पेट्टाనండి। ఇది ఏంటంటే షోల్డర్ కి వచ్చే పిన్, అంటే మీరు పళ్ళు పొడుగుని చూసి అంటే ఎంత వరకు పొడుగు వేసుకుంటారో, లాంగ్ ఎంత లాంగ్ వేసుకున్నారో చూసి అక్కడ షోల్డర్ కడ ఒక పిన్ పెట్టుకోండి, అక్కడ వరకు ఐరన్ చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పిన్ పెట్టాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ రౌండ్ తిరిగే కాడ ఒక పిన్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ప్లీట్స్ అనేవి జారినట్టు వస్తాయి కదా, కొంచెం డ్రాప్ అయినట్టు వస్తాయి కదా, అది కూడా మనం ఐరన్ చేయాల్సి ఉంటుంది। మొత్తం అలా ఐరన్ చేశారనుకోండి మనకు అంత లుక్ అనేది ఉండదు అన్నట్టు, ఓన్లీ ఇక్కడ రౌండ్ తిరిగే వరకే మీరు మెజర్ తీసుకుంటే సరిపోతుంది। అలాగే ప్లీట్స్ అనేవి మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకొని మెజర్ తీసుకోండి। ఇక్కడ నేను ఆల్రెడీ సేఫ్టీ పిన్ పెట్టాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సేఫ్టీ అంటే ఈ మధ్యలో నాకు ప్లీట్స్ అనేవి వస్తున్నాయి నాకు। సో మీరు కూడా కరెక్ట్గా శారీని ఒకసారి కట్టుకొని చూడండి, ఎక్కడెక్కడ మెజర్ తీసుకోవాలో మీకు తెలుస్తుంది అన్నట్టు, అంటే మీకు శారీస్ ప్లీట్స్ ఎక్కడి నుంచి వస్తాయో చూసుకొని మీరు కరెక్ట్గా మెజర్ తీసుకున్నట్లయితే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, మీరు వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు। సో ఇప్పుడు ఐరనింగ్ ఎలా చేయాలి, ఐరనింగ్ అండ్ ఫోల్డింగ్ ఎలా చేయాలని చూపిస్తానండి। సో ఈ వీడియో చూసే ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। సో అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో ఇప్పుడు ఫోల్డింగ్ అండ్ ఐరనింగ్ ఎలా చేయాలో చూద్దాం। చూడండి ఇక్కడ శారీ పళ్ళు అనేది నేను ఇక్కడ చిన్న సైజు ఫోల్డ్ చేశాను, మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు। ప్లీట్స్ అనేవి ఇంకొంచెం చిన్న సైజు అయితే కొంచెం ఎక్కువ వస్తాయి, ప్లీట్స్ అనేవి ఇక్కడ ఇంతవరకు అయితే చాలు। సో నేను ఇక్కడ పిన్స్ అనేవి షోల్డర్ వరకు మనం మెజర్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు మనం పిన్స్ అనేది ఇలా మనం ఫోల్డ్ చేసుకొని అయితే పిన్స్ ముందుగానే ఇలా పెట్టుకోవాలి, ఐరన్ చేసుకోవాలి కాబట్టి। చూసారా ఇక్కడ షోల్డర్ పిన్ అంటూ ఇక్కడ వరకు అయితే పిన్స్ అనేది నేను ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను, ఇప్పుడు ఇది ఐరన్ చేసుకోవాలండి। సో ఇది ఐరన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న పిన్స్ అనేవి మీరు వేసుకునేటప్పుడు కింద ఉన్న 2 పిన్స్ రిమూవ్ చేయొచ్చు, లేదంటే అలానే వేసుకున్నా పర్లేదు, మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ అనేది పోదన్నట్టు। సో ఇక్కడ షోల్డర్ వరకు అయితే ఇలా ఐరన్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనం కింద డ్రాప్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం కదా, ఇది మనము అడ్జస్ట్ చేసుకోవాలండి। సో ఇక్కడ రౌండ్కి నేను పిన్ పెట్టాను కదా, ఇంతవరకు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను మామూలు సైజు ఫోల్డ్ చేశాను కాబట్టి ఒక 6 వరకు ప్లీట్స్ అనేవి వచ్చాయి, ఇంకా చిన్న సైజ్ అయితే 8 వరకు ప్లీట్స్ వస్తాయండి, చూడడానికి బాగుంటుంది। సో ఇలా మనం ఐరన్ చేసుకోవాలి, మీకు తెలియకపోతే ఒకసారి షోల్డర్ మీద వేసి చూసుకోండి డ్రాప్ ఎలా రావాలనేది। సో ఇక్కడ పిన్ అనేది ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు జారకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా రావడానికి అయితే పిన్ అనేది అక్కడ పెట్టాను। ఇప్పుడు ఇది పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ కుర్చీల పార్ట్ అనేది మనము ఐరన్ చేసుకోవాలి। ఆల్రెడీ కుర్చీలకి మీరు మెజర్ తీసుకుంటారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలని చెప్పేసి ఆ మధ్యలో మీరు ప్లీట్స్ అనేది వేసుకోవాలి। ఇలా ప్లీట్స్ వేసుకున్న తర్వాత పైన ఒక పిన్ను అండ్ కింద ఒక పిన్ అనేది నేను పెట్టుకున్నాను చూడండి ఇలా। ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి, ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నానండి మళ్ళీ అక్కడ కట్టుకునేటప్పుడు తీయకుండా ఉండడానికి। ఇలా మీరు ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇలా కాకుండా కొంచెం డ్రాప్ ఇలా కొంచెం పక్క అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఐరన్. ఎందుకంటే మనం కట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేయని అవసరం లేదు. సో ఆల్రెడీ మనము పిన్ అనేది అక్కడ పెట్టాను చూసారా, ఆ పిన్ అనేది అక్కడ వరకు మనం లోపలికి చెక్కేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కింద కూడా పిన్ రిమూవ్ చేసి మనము కొంచెం నేను డ్రాప్ చేసి అయితే ఐరన్ చేస్తున్నాను. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి ఐరన్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అయితే మనకు అప్పుడు ఇబ్బందిగా అనిపించదు కట్టేటప్పుడు. అలాగే పిన్స్ అనేవి ఇక్కడ పెడుతున్నానండి, మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ కుర్చీలను జారకుండా ఉండడానికి ఇక్కడ పిన్స్ అనేది అటాచ్ చేశాను. ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలంటే కుర్చీలని. సో ఇలా వేసుకుంటే మనకు చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ వరకు లోపలికి చెక్కేస్తాం కాబట్టి ఇక్కడ శారీ పిన్ డైరెక్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మనం అడ్జస్ట్ చేయని అవసరం లేదు. సో ఇలా అయితే చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చూద్దామండి. ఫోల్డింగ్ అనేది ఇప్పుడు రివర్స్లో వేద్దాము. రివర్స్లో వేసి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసిన తర్వాత దాని పక్కన ఉన్న కట్టుకొంగు ఉంది కదా, ఆ కట్టుకొంగు అంతా ముందుకు వచ్చే విధంగా అంటే ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, సో అదే విధంగా మీరు ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఇలా కట్టుకొంగు అనేది దాని కుర్చీల మీదకి వచ్చే విధంగా మీరు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత చూడండి కుర్చీలన్నీ కింద ఉంటాయి. సో ఇప్పుడు ముందున్న పళ్ళు ఉంది కదా, మనం పళ్ళు ఐరన్ చేసుకున్నాం కదా, సో ఇది మనం ఇందులో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు అర్థమై ఉంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫోల్డింగ్ వేసుకోవాలి. సో మనం ఐరన్ చేసాం కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది పోదు, మనం వేసుకున్నప్పుడు మళ్ళీ అలానే వస్తుంది. సో ఇలా మనము ముందు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజు ఫోల్డింగ్ చేస్తున్నాను, మొత్తం డైరెక్ట్గా కూడా అలా మలవచ్చు. సో బట్ ఇలా అయితే మనకు చూడడానికి బాగుంటుంది. ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలండి. తర్వాత మీరు ముందున్న పళ్ళు ఉంది కదా, పళ్ళు అనేది దాని చుట్టూ చుట్టాలన్నట్టు. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే ఫోల్డింగ్ వేసుకోండి. సో ఇలా మీరు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే మనం శారీ కట్టుకోవచ్చు. ఇక్కడ పళ్ళు ఉంది కదా, ఈ పళ్ళు అనేది చిన్నగా ఫోల్డ్ చేసి లోపలికి పాకెట్ లాగా పెట్టేస్తాను. సో దానివల్ల మనకు ఫోల్డింగ్ అనేది పోకుండా అలానే ఉంటుంది, మనం తీసినప్పుడే వస్తుంది ఫోల్డింగ్ అనేది. ఇలా లోపలికి పెట్టేసుకోవాలి పళ్ళుని. చూస్తారు కదండి, ఇలా మనం ఫోల్డింగ్ వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా శారీ కట్టుకోరాని వాళ్ళు కూడా ఎంత హెవీ శారీ ఉన్నా మనం ఫంక్షన్స్కి ఎలాంటి హడావిడి లేకుండా కట్టుకోవచ్చండి. వేసుకుంటే మనకు ఈజీగా మనకు శారీ అద్దినట్టుగా వస్తుంది. సో మనకి అలాగే పిన్స్ ఉన్నాయి కదా, పిన్స్ అనేవి అక్కడికక్కడ రిమూవ్ చేసి మనం కట్టుకునేటప్పుడు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా పిన్స్ కూడా పట్టవు. సో అలాగే వీటికి సరిపడే బ్యాంగిల్స్ ముందుగానే సెట్ చేసుకోవడం, అలాగే జ్యువెలరీస్ సెట్ చేసుకొని ముందుగా ఒక కవర్లో పెట్టేసుకొని మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అయితే శారీని కట్టుకోవచ్చు. సో ఇలా 2-3 శారీస్ ప్రిపేర్ చేసుకొని ఫోల్డింగ్ వేసుకొని అయితే మీరు హడావిడి లేకుండా శారీ అయితే కట్టుకోవచ్చండి. సో మనకు అద్దినట్టుగా వస్తుంది, ఎలాంటి ఎవరి హెల్ప్ లేకుండా మనంతరం మనమే అయితే రెడీ అవ్వచ్చు. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.